సన్నకారు విధానం మీకు చూపిస్తాను. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ముందుగా మనం 3 కప్పులు శనగపిండి తీసుకుందాం. శనగపిండిలో 1/2 కప్ బీట్ పిండి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో మనకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసుకుని దాంట్లో కొద్దిగా వాము వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. స్మూత్గా మిక్సీ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఈ మిశ్రమాన్ని శనగపిండి బియ్యపిండి దీంట్లో వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. మన దగ్గర వెన్న కానీ నెయ్యి కానీ డాల్డా కానీ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు దీనికి. నేనైతే 1 3 స్పూన్స్ వేస్తున్నా. ఈ వెన్నం కానీ నెయ్యిని కానీ ఎందుకు వేస్తాం అంటే ఈ కారపూస గుల్లగా రావడం కోసం కలుపుకోబోయే మిశ్రమంలో ఈ వెన్నను యాడ్ చేసాం. కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం ఏ విధంగా అయితే మన పూరి లేదా చపాతి పిండి కలుపుతామో అలా దీన్ని కలుపుకోవాలి. తగిన నీళ్ళు ఈ మిశ్రమంలో వేసుకుని చపాతీ పిండిలా దగ్గరికి కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండిలో తగినంత సోడాను మనం వేసుకుంటే స్టవ్ వచ్చి 2 పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నామండి. ఫ్రెండ్స్ ఇది జంతికలు వేసుకుని కొట్టాం. మనం పిండి ఇందులో పెట్టుకుంటాం. దీంతో ప్రెస్ చేస్తాం. టేప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం సన్నగా వేస్తున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేయబోయేది ఈ పర్టికులర్ ఫిల్టర్. దీనికి చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు కావాల్సిన సన్న కారపూస అందుకే ఇది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫిల్టర్ని అడుగు వరకు కరెక్ట్గా అమర్చుకొని ఇందులో పిండి పెట్టుకుని దీంతో పైన నుంచి నింపుకోవాలి. సో పిండి పెట్టుకునే విధానం ఎట్లా అండి? పిండి ఈ లెవెల్ వచ్చే వరకు పెట్టుకున్నాం. ఇట్లా పిండిని పెట్టి పుష్ చేసి కొద్ది ఈ హోల్స్ నుంచి పిండి అనేది బయటకు వస్తుందండి. మనం ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది కదా. సో ఆయిల్ వేడెక్కిందా లేదా అన్న దానికోసం టెస్టింగ్ కోసం చిన్న పిండి వేసి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది అని టెస్ట్ చేసుకోవడానికి ఏదైతే పిండిని వేసామో అది వెంటనే పైకి వచ్చేయాలి. పిండిని వేస్తున్నామో అది వెంటనే పైకి వచ్చేస్తుందండి. పిండి ఈ విధంగా ఈ జంతికల కొట్టం నుంచి రావాలి. ఇప్పుడు మనం అలా పెట్టుకోవడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆయిల్ డ్రై అయిన తర్వాత మనం వేరే దాంట్లో మార్చుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, క్రిస్పీ సన్నకారపూస ఎలా చేసుకోవాలో చాలా సులువుగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 2 to 3 వీక్స్ నిలువుంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.